నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో మానవ అక్రమ రవాణా, ప్రవాసుల అక్రమ రవాణాను అరికట్టడానికి కువైట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. వివరాల్లోకి వెళితే, జాతీయ కమిటీ సిఫారసు మేరకు మంత్రిత్వ శాఖ 3 నెలల పాటు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సామాజిక అభివృద్ధి రంగ వ్యవహారాల సహాయ అండర్ సెక్రటరీ ఖలీద్ ఆల్ అజ్మీ గారు వెల్లడించారు. కువైట్ లో మానవ అక్రమ రవాణా మరియు ప్రవాస కార్మికుల అక్రమ రవాణాను అరికట్టడానికి మేము ఒక ప్రణాళికను రూపొందించామని చెప్పి, అలాగే కువైట్ లో కుటుంబ సంక్షేమం మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ల ప్రతినిధులతో పాటు పౌర మరియు స్వచ్ఛంద సంస్థల డైరెక్టర్లతో సహా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈ బృందం జాతీయ రెఫరల్ వ్యవస్థను అమలు చేసే బాధ్యతను కలిగి ఉందని చెప్పి, ఈ వ్యవస్థలో పౌర సమాజం మరియు ప్రజలు మరియు పిల్లల హక్కులపైన దృష్టి సారించిన ప్రజా ప్రయోజనాల సంఘాల సహకారం ఉంటుందని చెప్పి, మానవ అక్రమ రవాణా బాధితులను గుర్తించడం, న్యాయపరమైన సలహా అందించడం, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అందించడం, బాధితుల రక్షణ మరియు సహాయం అందించడం, అలాగే వారి యొక్క స్వదేశాలకు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లేందుకు వీలు కల్పించడం 6 దశల ద్వారా జాతీయ రెఫరల్ సిస్టమ్ ను అమలు చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ లో మానవ అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అందులో ప్రవాస కార్మికులు ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి అక్రమ రవాణా జరుగుతుంది కాబట్టి, వాళ్ళు బలవంతంగా ఇలా రవాణాకు గురవుతూ ఉన్నారు కాబట్టి, వాళ్లను రక్షించడం, అలాగే వాళ్లకు న్యాయపరమైన రక్షణ కల్పించడం, అలాగే వారి యొక్క సమస్య పరిష్కరించడం, నిందితులను పట్టుకోవడం, అలాగే ప్రవాసులను క్షేమంగా వాళ్ల యొక్క దేశాలకు పంపించడం వంటి 6 దశల ద్వారా 6 ప్రక్రియల ద్వారా ఈ యొక్క విధానాన్ని పూర్తి చేస్తామని చెప్పి, మానవ అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం 3 నెలల పాటు దీన్ని అమలు చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.